ఏం జరగబోతోంది ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మీ మిథున్ రెడ్డి గారికి కేంద్రం చెప్పేసింది క్లారిటీ ఇచ్చేసింది ఇప్పుడు ఇవ్వలేము ప్రత్యేక హోదా అని కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కేంద్రం మెడల వంచైనా తీసుకొస్తాను అని అంటే మాట తప్పారా మడం తిప్పారా సార్ నేను మాట తప్పలేదు మడమ తిప్పలేదు ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా వచ్చి తీరుద్ది కాదు కొంత లేట్ అయింది ఎందుకు అది లేట్ అవుతా ఉందనంటే 2014 నుంచి 19 దాకా ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ రోజు ఇంకా లేట్ అవుతా ఉందనేది మనం స్పష్టంగా చెప్పాలి దాని గురించి ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రత్యేక హోదా ఇది ఎన్నికల కంటే ముందే 2014 లో మన ఎన్నికలకు రాకంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేటప్పుడు ఆ రోజు 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ దాన్ని చట్టం చేయలేదు కానీ పార్లమెంట్ లో హామీ ఇచ్చారు ఏదైతే 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాం అనేది ఆ చట్టం చేయకపోవటం వల్ల కూడా ఈ రోజు మాట తప్పటాలు వాళ్ళు ఏదైతే వెనక్కి తగ్గటాలు జరిగినాయి అని చెప్పాలి ఎందుకంటే 2014 అదే చట్టం చేసి ఉండుంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది ఇవ్వాల్సి వచ్చేది వాళ్ళకి చట్టం చేయకుండా ఓన్లీ హామీ ఇవ్వటం వల్ల మాత్రం వాళ్ళు ఆ రోజు పార్లమెంట్ లో హామీ ఇచ్చేసాం కాబట్టి దాని తర్వాత అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఏమేమి ఉండదు అన్నట్టుగా వాళ్ళు దాన్ని వదిలేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా మరింత అఘాతంలోకి తీసుకెళ్లారని చెప్పాలి పార్లమెంట్ లో హామీ ఇచ్చారు తిరుపతి వచ్చి కూడా మోడీ గారి హామీ ఇచ్చారు ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కానీ మీ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు మీ అధికారంలోకి వస్తే వైసీపీ అధికారంలోకి వస్తే హోదాని సాధిస్తాము తీసుకొస్తాము అని కానీ 14వ ఆర్థిక సంఘం ప్రకారం హోదా ఇవ్వడం కుదరదు అనేది కేంద్రం తేల్చి చెప్పేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చెప్పేది ఏంటి హోదా ఎప్పటికైనా వస్తుందంటే ఎన్నాళ్ళు ఎదురు చూడాలి ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నంతసేపు ప్రజలు ఎదురు చూస్తూ ఉండాలా హోదా రేపు వస్తుంది మాపు వస్తుందని సరే ఇక్కడ మీరు అన్న దాంట్లో ఖచ్చితంగా మంచి పాయింట్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది పాయింట్ ఖచ్చితంగా ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా మా మీద ఉంటుంది మేము కూడా చెప్తా ఉన్నాం దానికి సంబంధించి సార్ మేము 25 మంది ఎంపీలకు 25 మంది ఎంపీలు ఇవ్వండి ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా అనేది మెడల వంచైనా తీసుకుని వస్తాము మీరు గెలిపించండి అన్నమాట వాస్తవం మేము ఏ రోజు కూడా దానికి సంబంధించి వెనకడుగు వేయలేదు అది కూడా మీరు గమనించాలి 2019 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి గారే ప్రమాణ స్వీకారం చేయక ముందే పార్లమెంట్ ఏదైతే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సార్ మీరు ఇక్కడ పూర్తి మెజార్టీతో ఉన్నారని చెప్పి దాన్ని విస్మరించొద్దు అని కూడా చెప్పినటువంటి మాట వాస్తవం ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన దురదృష్టం కేంద్రం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్ మెజార్టీతో అధికారంలోకి రావడం అనేది మనం చేసుకున్నటువంటి దురదృష్టం ఖచ్చితంగా వాళ్ళకి కానీ ఫుల్ ఫ్లెజ్డ్ మెజార్టీ లేకపోతే మన అవసరం అనేది వాళ్ళకి ఏర్పడి ఉండేది మన అవసరం ఏర్పడిన దాకా వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదేమో కానీ మనమైతే ఖచ్చితంగా దాన్ని అడుగుతూనే వెళ్తూ ఉన్నాము దాన్ని మాత్రం మనం విస్మరించొద్దని చెప్పారు అలానే మేము ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా మా ప్రధాన అంశం ఫస్ట్ ప్రత్యేక హోదా రెండోది పోలవరానికి సంబంధించినటువంటి నిధుల విషయం మూడవది వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే రావాల్సినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు ఇవన్నీ కూడా మిగిలిన అంశాలు కానీ మేము అడుగుతూనే ఉన్నాం ఈ రోజు మొన్న కూడా నీతి ఆయోగ్ మీటింగ్ జరిగితే నీతి ఆయోగ్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అడిగారు ఎందుకంటే మీరు ప్రత్యేక హోదా అనేది ఆ రోజు ఇస్తానన్నటువంటి హామీ అది ఇస్తేనే మా రాష్ట్రం నిలబడిద్దని చెప్పి మొన్న కూడా అడిగారు మళ్ళీ అడుగుతూనే ఉంటాం మేము కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నాం తేకపండి ఎక్కడ ఉన్నాం మేము అడగకుండా వదిలేస్తే మీరు వదిలేశారు ఎప్పుడు వచ్చింది అని అనొచ్చు అసలు ఈ రోజు మీరు ఆ క్వశ్చన్ అడుగుతున్నా లేదంటే ఈ రోజు ఏ ఎంపీలైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఆ అంశాన్ని ఈరోజు తీసుకువస్తున్నారంటే అది లైవ్ లో వచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా 2014 అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దాని ప్రత్యేక హోదా మీద తీర్మానం చేసి పంపించి మళ్ళీ వెనక్కి తగ్గి ప్రత్యేక ప్యాకేజ్ మీద తీర్మానం చేసి ఓకే అని పంపించి మళ్ళీ మళ్ళీ యూటర్న్ తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా అంటాం వల్లే కదా ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చినాయి ఒకటి ఒకటి ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఓకే మీరన్నట్టు మొన్న నీతి ఆయోగ్ వీడియో కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అడిగారు ఓకే మీ అజెండా బాగుంది మీ లక్ష్యం బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ప్రభుత్వం కూడా చెప్పేది ఒకటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా ఇంకా పెట్టుబడులు రావాలి అంటే ఖచ్చితంగా హోదా కావాలి అనేది మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ మీరు అడుగుతున్న విధానంలో
ఎప్పుడూ వాళ్ళనేదో జోకొట్టే విధానంలోనే ముందుకు వెళ్తున్నారు, వాళ్ళతో ఏదో ఎటువంటి వివాదం పెట్టుకోకూడదు, కేంద్రంతో కలిసి ముందుకు నడవాలి అనే ఆలోచనతో వెళ్తున్నారు. ఒక పక్క వాళ్ళు కూడా మేము ఇవ్వలేము, ఇవ్వడం కుదరదు, 14వ ఆది సంఘం ప్రకారం ఇవ్వడం కుదరదనే వాళ్ళు తేల్చి చెప్పేస్తున్నారు. ఇలాగ జోకొడుతూ పోతే కేంద్రం మీద మీరు ఒక ఫైట్కి సిద్ధం కాకపోతే ఇక హోదా ఎప్పుడు వస్తుంది? సఖ్యత్తోనే ముందుకు వెళ్ళాలి అంటే కేంద్రం మీకు హోదా ఇస్తుందా? చెప్పండి సార్. ఒక విజ్ఞతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా మీరు చాలా సుదీర్ఘ కాలం మీ జర్నలిజంలో ఉండగా ఒక్కసారి ఆలోచించండి, ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల్లో కేంద్రంతో కానీ మనం గొడవలకు సిద్ధపడితే రావాల్సినటువంటి పోలవరం నిధులు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మనం మెడికల్ కాలేజీలు అడుగుతా ఉన్నాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి ఒకటి, అంటే కొత్తగా ఏర్పడే జిల్లాలకు కూడా అడుగుతా ఉన్నాం. వీటన్నిటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు రైల్వే జోన్ పరిస్థితి ఏంటి? వెనకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి నిధుల పరిస్థితి ఏంటి? జిఎస్టీ బకాయిల పరిస్థితి ఏంటి? వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మేము మీరు అనొచ్చు పోరాడచ్చు అని అంటే మేము ఫైట్ చేయడానికి రెడీగానే ఉన్నాం సార్. దాంట్లో నో డౌట్ మేము కేంద్రం మీద ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అవసరం కాదా, ఈ రోజు జిఎస్టీ నిధులు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ మన రాష్ట్రానికి అవసరమే, నేను కాదన్నా. వాటన్నిటికంటే వాటితో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ కాదా? ప్రతి హోదా ఇంపార్టెంట్ కాదా? ఓన్లీ వాటి కోసం ఎందుకు చూస్తున్నారు మీరు? ఒక 20 అంశాల్లో ఫస్ట్ అంశం ప్రత్యేక హోదా, మిగిలిన 19 అంశాలు వేసుకోండి. మొదటి అంశాన్ని మనం గట్టిగా దాని మీదే ఫైట్ చేసుకుంటా, ఇరవై కానీ గట్టిగా నిలదీసుకుంటా, వాళ్ళతో మనం గొడవలు పెట్టుకుంటే మిగిలిన 19 అంశాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. అటువంటి సిచ్యువేషన్ ఉండకూడదనే ఆ మొదటి అంశాన్ని గట్టిగా ఎజెండాగానే పెట్టుకుని ప్రతిసారి దాన్ని అడుగుతూనే మిగిలిన 19 అంశాల్లో వెళ్ళిన ప్రతిసారి కొంత నిధుల్ని తెచ్చుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని గాడ్లో పెట్టేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మీరు ఆ ఒక్క అంశాన్ని ఎత్తుకొని మనం ఈ రోజు కేంద్రంతో కాలు దువ్వుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితిలో మిగిలిన 19 అంశాలు కూడా మనకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని చెప్పి చేస్తున్నటువంటి అంటే, కానీ ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది అంటే మీరేదో నాంచుడు ధోరణిలో ముందుకెళ్తుంది వైసీపీ ప్రభుత్వం, కేంద్రం మాత్రం కరాఖండిగా చెప్పేస్తుంది మేము ఇవ్వలేమని. మీరు మాత్రం ఇంకా మేము అడుగుతాం, ఇంకా అడుగుతాం, ఇంకా పోరాడతాం, వస్తుంది వస్తుంది వస్తుంది. ఏదో ప్రజలను బుజ్జగిస్తున్నారా ఇక్కడ, లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని బుజ్జగిస్తున్నారా, అర్థం కావట్లా సార్? కేంద్రం ఈ రోజు ఉన్న మాట మీద రేపు పొద్దున్న నిలబడాలని లేదు, ఈ రోజు ఇవ్వను అంటే రేపొద్దున ఇవ్వకూడదు అని లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి దాదాపుగా వాళ్ళు ఇదే సోచి చెప్తా ఉన్నారు, మేము ఇవ్వం మేము అని చెప్పి. దానికి సంబంధించి ఆల్రెడీ మన ఆకాంక్షను తెలియజేస్తూ పలు సందర్భాల్లో నిరసన తెలిపాము, దీక్షలు చేశాము, ఆఖరికి మా ఎంపీలు రాజీనామాలు చేశారు, బలంగా మన ఆకాంక్షను తెలియజేశాం. అయినా కూడా మాకు ఈ దక్షిణ భారతదేశం వాళ్ళు అవసరం లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసిన పోరాటం, ప్రతిపక్షంలో అప్పుడు చేసిన మీరు రాజీనామాలు, అధికార పక్షంలోకి వచ్చాక